Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాలుగేళ్ల తర్వాత వైసీపీ పెద్ద పండుగ ఎప్పుడో తెలుసా? వైసీపీ ఒక రాజకీయ పార్టీ, దానికి ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకు టెన్షన్గా పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్లేనరీకి రంగం సిద్ధమవుతోంది, అట్టహాసంగా చేస్తున్నారు. మరి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్లేనరీ ఎప్పుడు అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి వైసీపీ ప్లేనరీ జరిగి ఇప్పటికీ నాలుగేళ్లు పై దాటింది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్లేనరీ జరగాలి అని చెబుతారు. అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా పార్టీ సమావేశాలను నిర్వహించలేకపోయారు అంటున్నారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి వైసీపీలోనూ పార్టీ మహాజన సభల మీద చర్చ బాగానే సాగుతోంది. నిజానికి 2018 జూలైలో వైసీపీ చివరిసారిగా ప్లేనరీని నిర్వహించింది. నాడు నిర్వహించిన ప్లేనరీ ఆమోదించిన తీర్మానాలు ఆ పార్టీ చరిత్రలో గుర్తుండిపోయేవే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నాటి ప్లేనరీలోనే జగన్ పాదయాత్రకు ఆమోదముద్ర వేశారు. నాటి చంద్రబాబు సర్కార్ మీద అలా బ్రహ్మాస్త్రాన్ని వదిలేరు. అది ఎక్కడ ఛేదించాలో అక్కడ ఛేదించి లక్ష్యాన్ని సాధించింది. ఇక పార్టీ అనుకునే విధంగా మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది, కానీ పార్టీ ఎక్కడ అన్న ప్రశ్న అయితే అందరిలో ఉంది. అప్పుడెప్పుడో వేసిన కార్యవర్గాలు మాత్రమే ఉన్నాయి. అయితే అందులో చాలామంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఇతర నామినేటెడ్ పదవులు, తాజాగా లోకల్ బాడీ ఎన్నికలలో అనేక కీలక పదవులు పొందారు. దాంతో వారంతా పార్టీకి దూరంగానే ఉంటున్నారని చెప్పాలి. పార్టీ చక్కగా ఉంటేనే ఏదైనా జరిగేది, కానీ వైసీపీ తీరు చూస్తే అనేక జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కూడా సరిగ్గా తెరుచుకునే పరిస్థితి. దాంతో కార్యకర్తలు ఎక్కడున్నారు, వారి సాధక బాధలు ఏంటి అన్నది పట్టించుకునే వారే లేరు అన్న విమర్శలున్నాయి. దాంతో పార్టీ ప్లేనరీని నిర్వహించి కొత్త కమిటీలు వేయాలి. అలాగే రాష్ట్ర స్థాయి దాకా కీలక పదవులకు నేతలను ఎన్నుకోవాలి. ఈ ఏడాది చివరిలో ప్లేనరీ నిర్వహిస్తారని ఆ మధ్యన ప్రచారం సాగింది. ఇప్పుడు చూస్తే ఆ అలికడైతే లేదు, కానీ మంత్రివర్గ విస్తరణకు ప్లేనరీకి మధ్య లింక్ ఉందని అంటున్నారు. సీనియర్ మంత్రులను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అంటున్నారు. అదే నిజమైతే మంత్రివర్గ విస్తరణకు ముందే వైసీపీ ప్లేనరీ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. వైసీపీ ప్లేనరీ నిర్వహించి పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ని తొలగిస్తారు, వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. అంటే సాధ్యమైనంత తొందరలోనే వైసీపీ ప్లేనరీ కూడా జరిగే అవకాశం ఉందనుకోవాలన్నమాట.